అందరికీ నమస్తే అండి. ఎలక్షన్ దగ్గర పడే కొలిది కొంతమంది అపర మేధావులు ఎక్కువైపోతారు, టికెట్లు కూడా వీళ్ళే కేటాయించేస్తారు. ప్రైమ్ నైన్ బ్రహ్మనాయుడు అనుకుంటా, మనదాకా బాగానే ఉండేవారు, మరి ఈ మధ్యన సడన్గా ఏమైందో తెలియదు కానీ ఒక పేటిఎం విశ్లేషణ ఒకటి చేసుకొచ్చాడు. ఒకసారి వినిపిస్తాం చూడండి ఏం మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారే ప్రధానంగా చెప్తా. విశాఖపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది, పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థికి కేటాయిస్తే బాగుంటుందా, లేదంటే టీడీపీ అభ్యర్థి అయినటువంటి భర్త గారికి కేటాయిస్తే బాగుంటుందా, ఒకవేళ భర్త గారికి కేటాయిస్తే ఎన్ని ఓట్లు పడతాయి, లేదంటే జనసేనకు ఇచ్చేస్తే కనుక ఎంత మెజార్టీ గెలుస్తారు ఆయన చెప్పే ఉద్దేశం అది. ఆయన ఏం మాట్లాడాలో ఒకసారి వినిపిస్తాం చూడండి. చెప్పొచ్చు ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు కూడా బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో గీతాంజ్ కాలేజీకి సంబంధించినటువంటి భరత్ ఇక్కడ నుంచి పోటీ చేసి కూడా ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కనుక ప్రధానంగా చూస్తే తెలుగుదేశం పార్టీ సింబల్ దాదాపు 4 సార్లు ప్రజలు ఇక్కడ తెలుసుకునే పరిస్థితి ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో సైతం కూడా టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అయితే పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3వ జనసేన పార్టీ అయితే పరిమితం అయింది. దాదాపు 288,000 ఓట్లను జనసేన పార్టీ సాధించింది. చివరి నిమిషంలో బీఫామ్ తీసుకుని పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణకి వైజాగ్ ప్రజలు పెద్ద ఎత్తున అయితే పట్టం కట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 24% ఓట్ బ్యాంకుని ఇక్కడ జనసేన పార్టీ నమోదు చేసుకుంది. అయితే తెలుగుదేశం మాత్రం ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంకుని తెలుగుదేశం కూడా నమోదు చేసుకున్నప్పటికీ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి విశ్లేషణ చేస్తేనే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనోడు చెప్పిన లెక్కే 2019 తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి ఇక్కడ లెక్క చూసుకుంటే మనం మనకు ఒక క్లారిటీ వచ్చి సచ్చింది. ఇదిగో నేను కాదు ఇక్కడ ఫోటో డిస్ప్లే చేస్తా. ఎంవివి సత్యనారాయణ గారికి 436,906 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి భరత్ గారికి 432,492 ఓట్లు వచ్చినాయి. జేడీ లక్ష్మీనారాయణ గారికి జనసేన అభ్యర్థి 288,000 ఓట్లు వచ్చినాయి. 288,000 ఓట్లు వచ్చినాయంటే బలమైన అభ్యర్థి అంట జనసేన తరఫున. అంటే ఆయన చెప్పేది ఇక్కడ 432,000 ఓట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీకి ఏమో 436,000, తేడా ఎంత అంటే 3,000 ఓట్లే. అంటే మెజారిటీ 3,000 ఓట్లతో ఆయన గెలిచాడు ఎంత వైసీపీ అభ్యర్థి. ఇక్కడ తెలుగుదేశం ఓట్లు చెప్పట్లే చూడండి, దీన్నే పేటిఎం విశ్లేషణ అంటారు. బ్రహ్మనాయుడు గారు మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, మీరు అనవసరంగా ప్యాకేజింగ్ కోసం కక్కుర్తిపడు, ఇంకో దానికోసం కక్కుర్తిపడు, ఈ పనికి మన విశ్లేషణ చేయొద్దు. దయచేసి సీట్ల కేటాయింపు అనేది అధినాయకులు ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు, మీరు డిసైడ్ చేసేమాకండి. వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, వీళ్ళైతే గెలిచేస్తారో చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. మళ్ళీ మీరు జర్నలిస్టు, ఇప్పుడు జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎందుకు చెప్పట్లా నువ్వు? గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భరత్ గారికి ఎన్ని వచ్చినాయి, అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన ఆయనకి ఎన్ని వచ్చినాయి? ఆ మూడు కూడా లెక్కలు చెప్పి విశ్లేషణ చెప్తే బాగుంటుంది. మీరు కూడా ఆ పీటీఎం బ్యాచ్లో జాయిన్ అయిపోయి పొద్దున్న చెడగొట్టాలనో, లేదంటే కార్యకర్తలను రెచ్చగొట్టాలనో, రెండు పార్టీల మధ్యన విభేదాలు సృష్టించాలనో ఇలాంటి పనికి మళ్ళీ లోకల్ విశ్లేషణ చేయమాకండి. మీ మీద ఎంతో కొంత గౌరవం ఉంది, అది నిలబెట్టుకోండి. ఇలాంటి పనికి మళ్ళీ విశ్లేషణ చేయమాకండి, చాలా చండాలంగా ఉంటుంది. మీ మెట్లను ఇక్కడ అర్థమైపోతుంది మాకు. 288,000 ఓట్లకి 432,000 ఓట్లు భర్త గారికి వచ్చిన దానికి ఎక్కడైనా పోలిక ఉందా? మీరు విశ్లేషణ చేస్తాను కానీ ఒక అర్థం ఉండాలి కదా. అంటే 3వ స్థానంలో నిలబడితే బలమైన అభ్యర్థా, మరి 2వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఎట్టసారి ఎట్ట అయితే